హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేశిక తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీడియో వెడ్డింగ్ యానివర్సరీ అండి, చాలా రోజులు అయిపోయింది కానీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. నాకు ఒక గుర్తుగా ఉండాలని నేను ఇంకా ఎంత లేట్ అయినా కూడా నేను ఇంకా యాక్చువల్గా అయితే మార్చిలో జరిగింది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. టైం లేక అసలు వీడియో ఉందని మర్చిపోయాను. ఇంకా వేరే వేరే వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నానమాట. ఇక్కడ డెకరేషన్ ఏంటంటే కెనపీ డెకరేషన్ చేశాను బర్త్డే అంటే యానివర్సరీకి. యూట్యూబ్లో చూసి చేశాను. ఇలా కొత్త కొత్తగా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. దీన్ని చేయడానికి చాలా టైం పట్టింది కానీ చాలా హ్యాపీ అనిపించింది. నైట్ 12కి కేక్ కట్ చేశాము దీంట్లో కూర్చొని. చాలా హ్యాపీ అనిపించింది. మా వారు కూడా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. కేక్ కట్ చేసింది అదంతా నైట్ 12 o'clock కేక్ కట్ చేశాను. ఇంట్లోనే కేక్ కట్ చేసి మా వారు నేనిద్దరము ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది కదా. ఇంకా ఈ వీడియోలో నేను, మా హస్బెండ్, మా వదిన, అన్నయ్య, పాప కనిపిస్తారనమాట. మీరు ఎవరెవరో ఉన్నారు ఏమో అని అనుకో అంటే తెలియకపోవచ్చు కదా. సో తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఓకే, ఇంక వీడియో చూసేయండి. వదినా వదినా, కేక్ చూద్దరా ఎంత బాగుందో. సౌండ్ వచ్చింది, పోయిందా? పెడతా 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 పెడతాను. సారీ, బెలూన్ అది. ఇక్కడైతే నైట్ డెకరేషన్ అనమాట. ఇది కూడా నా ప్లానే. నేనే అంటే నేను అనుకున్నాను ఇలా అంటే లైట్స్ ఉన్నాయి, టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక చిన్న డెకరేషన్ లాగా చేసుకుని కేక్ కట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ అన్నయ్య కూర్చొని ఉన్నారు కదా. అన్నయ్య, నేను, మా వారు ఇంకా హెల్ప్ చేశారనమాట. బెలూన్ చూసారు, లైట్స్ ఇలా సెట్టింగ్ చేసి ఇచ్చారనమాట. కొంచెం సింపుల్గా బాగుంది కదా. నాకైతే ఇలా ఏమంటారు, కొత్త కొత్తగా క్రియేట్ చేయడం, ఇలా పార్టీస్కి ఇలా పెట్టడం చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంకా ట్రై చేశాము. కేశవ్ అయితే లైట్స్ బెలూన్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా కూర్చొని గద్దీస్తాము అంటే కేక్ కటింగ్ కోసమని మొత్తం ప్రిపేర్ చేశాము. ఇంకా కేక్ కటింగ్ టైం వచ్చేసింది అనమాట. కేశవ్ అయితే కేక్ కటింగ్ ఎప్పుడెప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ చిత్తూరులోనే ఉన్నాము. ఫస్ట్ యానివర్సరీ అంతగా ఏం బాగా చేసుకోలేదు. సెకండ్ యానివర్సరీ కూడా ఏదో అట్లా జరిగిందనమాట. ఇప్పుడు ది థర్డ్ యానివర్సరీ అంటే మా ఆయన వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, నాకు అవధిన అవుతుంది కదా, వాళ్ళ పెళ్ళి, మా పెళ్ళి ఒకరోజు జరిగింది. వాళ్ళదేమో మార్నింగ్ జరిగింది, మాదేమో ఈవినింగ్ జరిగింది. ఇంకా సేమ్ ఒకే రోజు కదా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. మేము ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యాక భద్రాచలంకి వచ్చాక వాళ్ళకి ఇంకా దగ్గర అయింది కదా, ఇంకా 1 hour అలా వచ్చేయచ్చు మా ఇంటికి అనమాట. ఇంకా ఇన్వైట్ చేశాము, బాగా సెలబ్రేట్ చేసుకుందాం రండి ఇక్కడే అని చెప్పాము. వచ్చేసారు. ఇంకా మేము 4 members ఇంకా ఎలాగో యానివర్సరీ కదా అని టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, రాములవారి టెంపుల్కి. ఇంకా అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక ఇంకా నాన్ వెజ్ కేక్ కటింగ్ డెకరేషన్ ఇవంతా జరిగాయన్నమాట. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది. ఇంకా చూడండి మీరే. స్టూల్ ఏమొస్తా కిందనే కట్ చేద్దామా?
సౌండ్ రికార్డ్ అవుతుంది మరి
అది క్లాస్ అవ్వచ్చు.